హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు జిఎన్ఎన్ బిగ్ బాస్ రియాలిటీ షోలో ప్రతి ఏడాది ఎంతో మంది పార్టిసిపెంట్లు పాల్గొంటారు కానీ ఫైనల్ గా ఒక్కరు మాత్రమే బిగ్ బాస్ విజేతగా నిలుస్తారు అయితే ప్రతి ఏడాది వచ్చే కంటెస్టెంట్లలో కొంతమంది మాత్రం స్పెషల్ గా గుర్తుండిపోతారు ఇక సీజన్ 4 లో ఊరమాస్ గా కనిపించిన ప్రేక్షకుల మనసులో ప్రత్యేక ముద్ర వేశాడు సోహెల్ మెగాస్టార్ చిరు ఇంటిలో మటన్ బిర్యానీ చేసి సోహెల్ కోసం ప్రత్యేకంగా పంపించారంటేనే అర్థం చేసుకోవచ్చు సోహెల్ తన మార్క్ ని ఏ రేంజ్ లో చూపించాడు నిజానికి బిగ్ బాస్ కంటే ముందే తెలుగులో కొన్ని సీరియల్స్ సినిమాలు కూడా చేశాడు సోహెల్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ లో కూడా నటించాడు ఈయన అంతేనా యూరేకా అనే సినిమాలో కూడా హీరోగా చేశాడు కానీ పెద్దగా గుర్తింపు రాలేదు అలాంటి సమయంలోనే బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది ఇక ఈ షోకి రావడం సోహెల్ కి ఎంత కలిసి వచ్చిందో చూస్తూనే ఉన్నాం పదేళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్న దక్కని గుర్తింపు సోహెల్ కి బిగ్ బాస్ తో వచ్చింది ఇక సోహెల్ కి హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని ఒక మంచి సినిమా తీయాలన్న డ్రీమ్ ఉందని సీజన్లో చాలాసార్లు చెప్పినప్పుడు విన్నాం అలానే సీజన్ 4 గ్రాండ్ ఫినాలే ఈవెంట్లో కూడా చిరుతో ఇదే చెప్పాడు నేను మంచి సినిమా తీస్తా సార్ తప్పకుండా మీరు సపోర్ట్ చేయాలని చిరు దగ్గర ప్రామిస్ కూడా తీసుకున్నాడు ఇప్పుడు అన్నట్టుగానే సినిమాను మొదలుపెట్టాడు ఇప్పటికే జాజిరెడ్డి నిర్మాణ సంస్థలో ఓ సినిమా చేస్తున్నాడు సోహెల్ ఈ సినిమా గురించి గత డిసెంబర్లోనే ప్రకటన వచ్చింది కానీ సినిమా సెట్స్ పైకి మాత్రం వెళ్ళలేదు 3 నెలల తర్వాత ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడంతో ఫస్ట్ లుక్ విడుదల చేశారు ఇందులో మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు ఈయన చేతిలో సిగరెట్ ఒళ్ళంతా టాటూలు ఇలా కొత్తగా ఉన్నాడు పక్క మాస్ హీరోగా మారిపోయాడు మరి ఈ సినిమాతో అయినా సోహెల్ కి మంచి బ్రేక్ వస్తుందేమో చూద్దాం మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ తెలుగు ఛానల్ హాయ్ ఇట్స్ మీ మాధవి లత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ టీవీ